హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, మన రక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించలేదు, ఆయన సిలువలో స్పృహ తప్పిపోయాడు అనేది కొంతమంది వాదన. అయితే యేసు సిలువలో మరణించిన తర్వాత ఆయన దేహాన్ని కుక్కలు పీక్కొని తిన్నాయి అనేది మరికొంతమంది వాదన. అసలు నిజంగా యేసు సిలువలో మరణించాడు అనటానికి ఏమైనా చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయా? యేసు సిలువ మరణం గురించి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలను గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నా. అంతకంటే ముందు అసలు సిలువ గురించి తెలుసుకుందాం, సిలువ మరణాన్ని గురించి తెలుసుకుందాం. సిలువ అనేది పరిషయన్ల శిక్షావిధి. పరిషయన్లు నేరం చేసిన వ్యక్తులకు ఈ సిలువ శిక్షను అమలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఇది పరిశీలన దగ్గర నుంచి రోమన్స్ కూడా సిలువ శిక్షను అమలుపరుస్తూ ఉండేవారు. రోమన్స్ నేరస్తులకు, దొంగతనం చేసిన వ్యక్తులకు, అపవిత్రులకు ఈ సిలువ శిక్షను విధించేవారు. నేరస్తులను ఊరు బయటకు తీసుకెళ్లి సిలువ వేసేవారు, కానీ ఊరి మధ్యలో సిలువ వేసేవారు కానే కాదు. ఎందుకంటే నేరస్తుల యొక్క రక్తం వారి భూమి మీద పడినప్పుడు ఆ భూమి అపవిత్రపరచబడిద్దని వారు బలంగా నమ్మేవారు. అందుకనే వారిని ఊరు బయటకు తీసుకెళ్లి సిలువ వేసేవారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు కూడా ఆయనను ఊరు బయటకు తీసుకెళ్లి కపాలమను స్థలము దగ్గర ఆయనను సిలువ వేశారని దేవుని వాక్యంలో రాస్తుంది. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడా లేదా? ఆయన సిలువలో స్పృహ తప్పిపోయాడు, ఆయన మరణించలేదు అనేది కొంతమంది వాదన. యేసుక్రీస్తు ప్రభుని సిలువేశారు. సిలువేయటానికి ముందు ఆయనను క్రూరంగా కొట్టారు. భయంకరంగా ఆయన చిత్రహింసలు చేశారు. ఎన్నో అవమానాలు, నిందలు, ఎన్నో పిడిగుద్దులు. ఎంతగానో ఆయన హింసించబడ్డాడు, ఎంతోమంది చేత దూషించబడ్డాడు. సిలువ మరణానికి ముందు ఎవరైతే సిలువ మరణం పొందుతూ ఉన్నాడో ఆ వ్యక్తిని క్రూరంగా కొట్టేవారు, కొరడాలతో కొట్టేవారు. ఆ కొరడాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఆ కొరడాలకు చివర ఎముకలు ఉంటాయి. ఎముకలు, మేకులు, గాజు పెంకులతో కూడిన కొరడాలతో ఆ వ్యక్తి ఎవరైతే ఆ సిలువ మరణాన్ని అనుభవించబోతూ ఉన్నాడో ఆ వ్యక్తిని ఆ నేరస్తుడి యొక్క చర్మం చీల్చే విధంగా ఆ కొరడాలతో కొట్టేవారు. వాస్తవానికి ఆ కొరడాలతో కొడుతూ ఉన్న సమయంలోనే చాలామంది స్పృహ తప్పి పడిపోయేవాళ్ళు. చాలామంది సిలువ మరణం దాకా కూడా వెళ్ళేవారు కానే కాదు, సిలువ మరణం దాకా కూడా ప్రయాణం చేసేవారు కానే కాదు. అన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా సిలువ మరణాన్ని పొందే వ్యక్తి తన సిలువను తానే ఊరు బయటకు మోసుకొని వెళ్ళాలి. ఈ మధ్యలోనే ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోతాడు. ఈ మధ్యలోనే చాలామంది చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. సిలువ దాకా వెళ్లకుండా మధ్యలోనే స్పృహ తప్పిపోయిన వారు, మధ్యలోనే మరణించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ శ్రమలన్నిటిని తట్టుకొని, ఈ దెబ్బలన్నిటిని తట్టుకొని అక్కడ వరకు వెళ్ళడం అనేది అసాధ్యం. అయితే యేసుక్రీస్తు ప్రభు విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు ఇవన్నిటిని తట్టుకొని సిలువ మరణం దాకా వెళ్ళాడు. సిలువ మరణం దాకా వెళ్ళిన తర్వాత ఆయన సిలువలో స్పృహ తప్పిపోయాడా అంటే సిలువలో స్పృహ తప్పిపోనే పోలేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు అని 4 సువార్తల్లో స్పష్టంగా రాసింది. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన మరణించాడు అని డిక్లేర్ చేసిన వ్యక్తి ఎవరంటే, ఆయన మరణించాడు అని కన్ఫర్మ్ చేసిన వ్యక్తి ఎవరంటే రోమా సైనికుడు. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత సన్హెద్రిన్ సభ్యుడైన అరిమత్త యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకిమ్మని బ్రతిమలాడుకుంటాడు. యేసు దేహాన్ని తనకిమ్మని అడిగినప్పుడు పిలాతు అంటాడు, ఆయన ఇంతలోనే మరణించాడా అని చెప్పేసి అంటాడు. ఆ మరణించాడయ్యా అని చెప్పేసి సన్హెద్రిన్ సభ్యుడైన అరిమత్త యోసేపు చెప్తే, అప్పుడు ఒక సైనికుడిని పంపించి ఆయన మరణించాడో లేదో అనేది తెలుసుకొని రా అని అంటే ఆ సైనికుడు వెళ్ళి ఆయన మరణించాడు అని పిలాతుకు చెప్పినప్పుడు, పిలాతు ఆయన మరణించాడు అని నిర్ధారణ చేసిన తర్వాత ఆయన దేహాన్ని అరిమత్త యోసేపుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వృత్తాంతం మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం నుంచి కొన్ని వచనాల్లో స్పష్టంగా రాస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సమాధి చేసిన వ్యక్తి సన్హెద్రిన్ సభ సభ్యుడైనటువంటి అరిమత్త యోసేపు. యేసును సమాధి చేసిన వ్యక్తి పేరు ఇక్కడ రాయబడటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఏ సన్హెద్రిన్ సభ అయితే యేసుకు వ్యతిరేకంగా లేచి యేసు సిలువ వేయబడుటకు కారణమైందో అదే సన్హెద్రిన్ సభ సభ్యుడు యేసు సమాధి చేయడానికి కారకుడయ్యాడు. యేసు మరణించిన తర్వాత ఆ సన్హెద్రిన్ సభ సభ్యుడు యేసుని సమాధి చేశాడని స్పష్టంగా ఇక్కడ రాసింది. అరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు. ఆ వ్యక్తి సన్హెడ్రిన్ సభ సభ్యుడు, యూదుల హైకోర్టు సన్హెడ్రిన్ అనేది. ఆ సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు
యేసు దేహాన్ని తీసుకున్నాడు. అంటే యేసు మరణించకుండా ఉంటే ఆయన దేహాన్ని ఎలా ఆయన తీసుకోగలడో, అంత మాత్రమే కాదు యూదాచారం ప్రకారం యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన దేహాన్ని నారబట్టలు చుట్టి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుని తానే సమాధి చేశాడు అని దైవ గ్రంథంలో స్పష్టంగా రాస్తుందండి. దీనిని బట్టి చెప్పవచ్చు యేసు మృతి పొందాడని. ఒక సన్హెద్రిన్ సభ సభ్యుడు యేసుని సమాధి చేశాడు అని. ఇకపోతే రోమా గవర్నర్ పిలాతు ఒక సైనికుడిని పంపించి యేసు మరణించాడో లేదో అని కన్ఫామ్ చేసుకుని వచ్చిన తర్వాత యేసు దేహాన్ని అరిమత్తయి యోసేపుకు అప్పగించాడు. యేసు చనిపోయాడు అని నిర్ధారించింది మొట్టమొదటి ఎవరయ్యా అనంటే పిలాతు, రోమన్ గవర్నర్ అయిన పిలాతు. ఒక నిమిషం ఆగి ఆలోచించండి, పిలాత్ అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు. యేసును గురించిన సంగతులన్నీ చారిత్రాత్మకమైనవని ఎంతో మంది నాస్తికులు చెప్పారండి. బాటర్మన్ లాంటి గొప్ప గొప్ప నాస్తికులు ఏమన్నారు తెలుసా, యేసు సిలువలో మరణించాడు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదన్నాడు. 40 సంవత్సరాలు నాస్తికుడిగా ఉన్న యాంటోనీ ఫ్లూ అనే వ్యక్తి ఏమన్నాడంటే యేసు సిలువ మరణం అనేది ఎవరూ కాదనలేని సత్యం అని చెప్పేసి అన్నాడు. ఆయన సిలువలో మరణించాడు అని చెప్పడానికి ఎన్నో చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడండి. యేసు సిలువ మరణం అనేది వాస్తవం. ఆయన సిలువలో స్పృహ తప్పిపోలేదు, ఆయన దేహాన్ని ఏ కుక్కలు కూడా తినలేదు. యేసు దేహాన్ని కుక్కలు తిన్నే అనటానికి ఎటువంటి ఆధారాలు కూడా లేనిలేవు. ఆయన దేహాన్ని సన్హెద్రిన్ సభ సభ్యుడు యూదాచారం ప్రకారం సమాధి చేశాడు అని ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కానీ ఆయన దేహాన్ని కుక్కలు చిపీక్కొని తిన్నాయి అనటంలో ఏ ఒక్క ఆధారం కూడా లేనే లేదు. అది ఎందుకు పనికిరాని వాదన.